వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో లక్ష్మి గారు, వాటర్ బాయిల్ అయిపోయాయి కదా? అయిపోయిందండి. సో నెక్స్ట్ రవ్వ వేసుకోవాలా దాంట్లో? రవ్వ వేసి కలుపుతూ ఉండాలి. ఓకే, అది ఉండలు కట్టకుండా మనం కలుపుతూ ఉండాలి. అంటే కలుపుతూ ఉండాలి. ఓకే, ఇది కొంచెం 5 నిమిషాలు ఉడికిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఓకే, సో ఇది కూడా 5 నిమిషాలు ఉడకాలండి. సో గోధుమ రవ్వ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కదా? లేకపోతే వేరే బొమ్మరవ్వ అయితే తొందరగా అయిపోతుంది. ఉండలు కట్టుకోకుండా ఇది కలుపుతూనే ఉండాలండి. ఈలోపు మనం జీడిపప్పు అది వేయించుకుని రెడీగా పెట్టుకుందాం. ఓకే, జీడిపప్పు వేయించుకుందామా? నెయ్యి వేసుకోవాలమ్మా. నీటిలోనే మనం వేయించుకోవాలి. మనం నీటిలోనే జీడిపప్పు వేయించుకోవాలి. ఓకే, సో ఇక్కడ జీడిపప్పు బాదం మనకి కావాలంటే పిస్తా బాదం కూడా వేసుకోవచ్చు. సో ఎక్కడ నేర్చుకున్నారండి ఈ వంటకం? మా మమ్మీ నేర్పిందండి. మీ మమ్మీ గారు మీకు నేర్పారు? మీరు మా లోకల్ టీవీ వ్యూవర్స్ అందరికీ నేర్పిస్తున్నారు అమ్మా. ఇది చాలా ఈజీ అండి, చాలా చేసుకుంటారు. ఓకే, గోధుమ రవ్వ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదండి. బెల్లం వేసుకోవాలి. ఓకే, దీంట్లోనే మనం బెల్లం వేసుకోవాలా? ఎంత బెల్లం వేసుకోవాలండి? తగినంత తగినంత సుమారు చూసుకొని వేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చక్కెర బదులు మనం బెల్లం వాడుతాం కదా? బెల్లం వేసుకుంటే గోధుమ రవ్వ టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకే అండి, మరి ఇవి వేగిపోయాయి కదా, ఇవి తీసేద్దామా? దించేద్దాం. ఓకే, ఇది ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇందులో ఇంకొంచెం వాటర్ పడుతుందండి. సో మరి నెక్స్ట్ ఏం చేసుకోవాలండి? ఇప్పుడు పాలు కాసుకోవాలి. ఓకే, దీనిలో సరిపోతుంది. ఎన్ని పాలు తీసుకున్నామండి? ఒక కప్పు పాలు. కప్పు పాలు. ఇది గోధుమ రవ్వ కూడా ఉడికిందండి. ఈ శనగపప్పు వేసేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఈ శనగపప్పు ఇందులో వేసేసుకోవాలి. ఇది ఉడికించిన శనగపప్పు కదండి? ఉడికేసించాను. 2 నిమిషాలు ఉడికితే చాలు. ఓకే అండి, మరి పాలు కాగాయి కదా, సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఆ పాలు ఇందులో పోసేయాలండి. ఓకే, శనగపప్పు కూడా ఉడికిపోయింది. ఉడికిపోయింది. సో ఈ పాలను ఇది స్టవ్ ఆఫ్ చేద్దామా? ఓకే, ఇందులో పోసేయండి. ఇంకేం లేదండి, ఇందులో పోసేసిన తర్వాత. ఓకే, సో పాలు వేయగానే అయిపోయిందండి. ఆల్రెడీ మనం పాలు కాచా, పచ్చిపాలు అయితే టైం పడుతుంది. విడిగా పాలు కాసుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది అన్నమాట. ఓకే, చాలా తొందరగా అయిపోయింది స్వీట్. సో మరి ఒక 10 గంటలు తయారైపోతుంది. ఓకే మరి, ఓకే అండి, మరి రెడీ అయిపోయింది కదా, సర్వ్ చేసుకుందామా? చేసుకుందాం. సో జీడిపప్పు చెరిస్తే మనం గార్నిష్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా జీడిపప్పు. జీడిపప్పు ఇలా డెకరేషన్ చేసుకోవాలండి. ఓకే, మొత్తం జీడిపప్పు చెరిస్ అంతా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. గోధుమ రవ్వ పాయసం రెడీ. రెడీయా? రెడీ అయ్యింది. ఓకే అండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంది కూడా. ఓకే అండి. ఓకే వ్యూవర్స్, మరి గోధుమ రవ్వ పాయసం ఎలా తయారు చేయాలో చూసారు కదా, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.
మరి గోధుమ రవ్వ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం। గోధుమ రవ్వ పాయసానికి కావాల్సిన పదార్థాలు గోధుమ రవ్వ బెల్లం శనగపప్పు పాలు చెర్రీస్ జీడిపప్పు నెయ్యి। గోధుమ రవ్వ పాయసం తయారు చేయు విధానం ముందుగా ఒక బౌల్ లో నెయ్యి వేసి గోధుమ రవ్వ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి। తరువాత వేరే బౌల్ లో వాటర్ పోసి బాగా బాయిల్ అయిన తర్వాత గోధుమ రవ్వ అందులో వేయాలి। వేరే చిన్న బౌల్ లో కొంచెం నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి। బాగా ఉడికిన గోధుమ రవ్వలో బెల్లం ఉడికించిన పప్పు వేసి బాగా మిక్స్ చేయాలి। బాగా ఉడికిన తర్వాత అందులో పాలు పోసి బాగా తిప్పాలి। ఇలా తయారైన పాయసాన్ని వేయించిన జీడిపప్పు చెర్రీస్ తో గార్నిష్ చేసుకుంటే గోధుమ రవ్వ పాయసం రెడీ। ఓకే వ్యూవర్స్, మరి గోధుమ రవ్వ పాయసం ఎలా తయారు చేయాలో చూసారు కదా। మరి నెక్స్ట్ ఐటమ్ ములక్కాడ నువ్వుల పిండి కర్రీ ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్।